హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి పొటల్స్ ఫ్రై కర్రీ అన్నమాట. సో ముందుగా మనం ఈ కర్రీ కోసం, సో స్టవ్ మీద కానీ లేదా కొంపట మీద కానీ మీ ఇష్టం ఎక్కడైనా సరే, సో ఒక కళాయి తీసుకుందాం. కళాయి తీసి కళాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక్క 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కించుకోవాలి మనం బాగా. సో అప్పుడప్పుడు రేర్గా దొరుకుతాయి అన్నమాట ఇవి. అంటే ఎప్పుడు పడితే ఏ సీజన్లో కూడా మనకి రెగ్యులర్గా దొరకని కూరగాయల్లో ఇది ఒక కూరగాయ అన్నమాట. సో ఈరోజు మనం పొటల్స్ ఉండబోతున్నాం. సో ముందుగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీకు నచ్చితే పోపులు వేసుకోవచ్చు, లేకపోతే లేదు, నాకు ఇష్టం లేదని పోపులు వేయట్లేదు. సో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ మగ్గేంత వరకు మనం బాగా అంటే బాగా వేయించుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్గా మనం పక్కా చేయాల్సిన పని. సో ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనకి ఈలోపు పొటల్స్ తీసుకోండి. ఒక నేను 300 గ్రాముల పొటల్స్ తీసుకున్నాను. వాటిని నీట్గా వాష్ చేసి నీట్గా చిన్న చిన్న పీసెస్గా మీరు ఫ్రైకి ఎలా అయితే కట్ చేసుకుంటారో అలా కట్ చేసుకోండి. సో టాపిక్ వచ్చేస్తే, ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక చిటికెడు, అంటే చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేయండి. సో ఉప్పు నేను ఇక్కడ ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ పొటల్స్ అనేవి ఉడకపోయినా మళ్ళీ ప్రాబ్లం అనేసి ఉప్పు తక్కువ వేశాను. సో ఉల్లిపాయలు మగ్గడం కోసం మాత్రమే ఈ ఉప్పు అనేది సరిపోతుంది. సో ఉల్లిపాయ పసుపు వేసిన తర్వాత మనం బాగా అంటే బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఉల్లిపాయ వేగిన తర్వాత 3 పెద్ద సైజు టమాటాలు లేదా చిన్నవి 1-4 టమాటాలు కట్ చేసుకొని వేసి, టమాటా అనేది పూర్తిగా అంటే పూర్తిగా మగ్గేంత వరకు మనం వేయించుకోవాలి. సో ఏమాత్రం టమాటాలో పచ్చదనం ఉన్నా సరే మనకు రుచి అనేది పోతుంది. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. సో ఇలాంటి వంటలు గ్యాస్ మీద కన్నా బొగ్గుల పొయ్యి మీద, కర్రల పొయ్యి మీద అంటే మనకు చాలా ఈజీగా అవుతాయి. సో టేస్ట్ కూడా బాగా వస్తుంది. సో టమాటా అనేది మనకు బాగా మగ్గిన తర్వాత, సో మనం కట్ చేసి పెట్టుకున్న పొటల్స్ అనేవి వేసి కాసేపు వేగాలి. 1-3 నిమిషాలు మనం వేయించాలి. సో వేగిన తర్వాత మనం 1/2 గ్లాస్ అంటే 1/2 గ్లాస్ వాటర్, మీరు చూసుకోండి మీ పొటల్స్ యొక్క క్వాంటిటీ బట్టి 1/2 గ్లాసు లేదా గ్లాసు వాటర్ వేసి మూత పెట్టి మనం సుమారు 5 నుంచి 6 నిమిషాలు మనం ఉడికించుకోవాలి, లేదా నీరు అనేది ఇంకెంతవరకు మీరు వేయించుకోవాలి. సో నేను వాటర్ అనేది ఇప్పుడు వేస్తున్నాను. సో వాటర్ వేసి మూత పెట్టి మీరు హ్యాపీగా అంటే హ్యాపీగా ఉడికించుకోవాలి. సో ఈ స్టేజ్లో నేను ఎక్కడెక్కడ ఉప్పు అనేది నేను యాడ్ చేయట్లేదు. ఉప్పు యాడ్ చేస్తే మళ్ళీ మనకి ఈ పొటల్స్ అనేది ఉడకపోయినా మనకి ప్రాబ్లమే. సో నాకు పప్పు విషయంలో తెలుసు, కానీ కూరగాయల విషయంలో ఏది ఉడుకుతుంది ఏది ఉడకదు అని తెలియక నేను అప్పుడప్పుడు ఈ స్టేజ్లో వేయట్లేదు. మీకు ఈ పొటల్స్ గురించి తెలిసినట్టయితే మీరు ఉప్పు వేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి గాయ్స్, పొటల్స్ అనేవి ఉడికాయి. ఇప్పుడు మనకు పొటల్స్ అనేవి వేగడం ముఖ్యం. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఈ పొటల్స్ని చాలాసేపు అంటే చాలాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు వరకు కుక్ అయ్యాయి కానీ ఫ్రై అవ్వలేదు, అప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు నుంచి మనం కావలసినంత ఉప్పు, కావలసినంత కారం, గరం మసాలాలు ఏవైతే వేయాలనుకుంటున్నారో అన్నీ సమపాలలో ఉప్పు అది రుచి చూసుకొని మీ టేస్ట్ తగ్గట్టు అన్నీ సరిపడ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ వేసుకుంటే మనకి అన్నీ కరెక్ట్గా వస్తాయి. అలాగే ఫ్రై అనేది చూసుకోండి, అడుగు పట్టకుండా నీట్గా నిదానంగా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకుంటూ చేసుకోవాలి. అలాగే ఎంతో ఆరోగ్యకరంగా ఉండే కూరగాయల్లో ఈ పొటల్స్ కూడా ఒకటి. సో కూరగాయల్లో కొన్ని మేలు చేసేవి ఉంటాయి, కొన్ని చెడు చేసేవి ఉంటాయి. సో 100కి ఎక్కడో 5 మాత్రమే ఉంటాయి చెడు చేసేవి. అన్ని కూరగాయలు అన్ని విధాలుగా హెల్త్కి మంచివే. సో ట్రై చేసి చూడండి. సో నేను చేసిన రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్లో ఆరెల్డీ, తెలగపిండి, వడియాలు, అలాగే రసం రెసిపీస్, సాంబార్ రెసిపీస్, అలాగే ఎన్నో చిరుతిండ్లు, అలాగే ఎన్నో ఎన్నో స్నాక్స్, సుమారు 100 వీడియోలకు పైగా మన ఛానల్లో ఆల్రెడీ చేసి పెట్టాం. సో ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూస్తారని ఆశిస్తున్నాము. సో ఇవాళ ఈ వీడియో అనేది అయిపోయింది. థ్యాంక్ యూ గైస్. గైస్ అలాగే మన ఛానల్లో టిప్స్ అనేవి పెట్టడం జరిగింది. సో షార్ట్స్ రూపంలో, సో చాలా అంటే చాలా హెల్త్ టిప్స్, అలాగే ఏ వెజిటేబుల్స్ తింటే ఏం జరుగుతుంది, ఏ వెజిటేబుల్స్ ఎటువంటి విటమిన్స్ మినరల్స్ ఉంటాయి అనేది కూడా చెప్పడం జరిగింది. సో మీరు తప్పకుండా ఆ వీడియోస్ చూస్తారని ఆశిస్తున్నాను. సో తప్పకుండా మీరు వీడియోని లైక్ చేసి తప్పకుండా కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో
థ్యాంక్ యూ గైస్.